ఒకప్పుడు స్కూల్కి కాలేజీకి వెళ్ళేటప్పుడు మమ్మీదో లేదా అక్కదో కొంచెం పౌడర్ తీసుకుని ఫేస్ మీద రాసుకుని పక్క పాపడు దూకుని నీట్గా డీసెంట్గా స్కూల్కి లేదా కాలేజీకి వెళ్ళేవాళ్ళం. అండ్ అలాగే ఒక్కొక్కసారి ఏంటంటే అలాగే లెగిసి జిడ్డు మొహంతో స్కూల్కో కాలేజీకి వెళ్ళిపోయేవాళ్ళం. కానీ ఇప్పుడు మొత్తం జనరేషనే మారిపోయింది, స్టైల్ మొత్తం మారిపోయింది. అరగుని చేసుకుని స్కూల్కి వెళ్తాం, దాన్ని సైడ్ ఫైడ్ అంటున్నాం. అండ్ అలాగే మంచి మంచి బ్రాండెడ్ బట్టలు వేసుకుంటున్నాం, మంచి బ్రాండెడ్ షూస్ వేసుకుంటున్నాం, మంచిగా రెడీ అయ్యి స్కూల్కి కాలేజ్కి వెళ్తున్నాం. బాగానే ఉంది, కానీ మనం వేసుకున్న బట్టలు ఒకటే బాగుంటే సరిపోదు. మీ ఫేస్ అందంగా ఉండాలి, అండ్ అలాగే మీ హెయిర్ స్టైల్ అందంగా ఉండాలి. అప్పుడే మీరు టోటల్గా అందంగా కనిపిస్తారు. మీ స్కూల్కి కాలేజ్కి వెళ్ళారంటే మీ లెవెలే పెరిగిపోద్ది. అండ్ అలాగే చాలామంది తమ్ముళ్ళు ఇక్కడ తప్పేం చేస్తారంటే స్కిన్ కేర్ అయితే ఫాలో అవుతారు, బట్ ప్రాపర్గా స్కిన్ కేర్ని ఫాలో అవ్వరు. దానివల్ల ఏంటంటే పింపుల్స్, డార్క్ స్పాట్స్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో మీరు ఎంత మంచిగా డ్రెస్ వేసుకున్నా మీ ఫేస్ మీద పింపుల్స్, డార్క్ స్పాట్స్, డల్ స్కిన్ ఉందనుకోండి, మీకు కాన్ఫిడెన్స్ ఉండదు. సో స్కూల్కి కాలేజ్కి వెళ్ళే పిల్లలకి కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది? మనం అందంగా కనిపించామనుకోండి, మనలో కాన్ఫిడెన్స్ ఇంకా బాగుంటుంది. సో ఈ కాన్ఫిడెన్స్ పెరగాలి అంటే మీరు ఒక ప్రాపర్ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వాలి మీరు స్కూల్కి కాలేజ్కి వెళ్ళేటప్పుడు. సో అందుకోసం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం స్కూల్కి కాలేజ్కి వెళ్ళినప్పుడు ఎలా రెడీ అవ్వాలి. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది గాయ్, లాస్ట్ వరకు డెఫినెట్గా చూడండి, ఎందుకంటే స్కూల్స్ కాలేజెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. సో ఇప్పటి నుంచే ఈ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అయ్యారంటే మీరు మీ క్లాసులో చాలా అందంగా కనిపిస్తారండి, మీ లెవెల్ అనేది మంచిగా పెరుగుతుంది. సో మరి ఆ రొటీన్ ఏంటో రెండు వీడియోలో మనం మాడుకుందాం. సో మీరు స్కూల్కి లేదా కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఈ విధంగా రెడీ అవ్వండి. సో ఫస్ట్ స్టెప్ నెంబర్ వన్, మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఫేస్ని ఫేస్ వాష్తో వాష్ చేసుకోవాలి. సో సబ్బుని పక్కన పెట్టేయండి, ఫేస్ వాష్ యూజ్ చేయండి. సో మీ మమ్మీయో మీ అక్కో లేకపోతే మీ డాడీ యూజ్ చేసే సబ్బుని ఏదైతే ఉంటుందో అది పక్కన పెట్టేసుకుని ఒక మంచి ఫేస్ వాష్ పర్చేస్ చేసుకోండి మీ ఫేస్ తగ్గట్టు. సో మీ ఫేస్ తగ్గట్టు అంటే మీ ఫేస్ టైప్ ఏంటి, ఆయిలీ స్కిన్నా, కంబైన్ స్కిన్నా, డ్రై స్కిన్నా, లేదా సెన్సిటివ్ స్కిన్నా? సో ఇది ఎలా తెలుసుకోవాలి, దీని మీద నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను. సో దాని ఒక వీడియో లింక్ ఇక్కడ పెట్టేస్తాను, అక్కడ వెళ్ళి మీరు చూడొచ్చు ఒకసారి, ఎందుకంటే ఇందులో చెప్పండి వీడియో అనేది చాలా లాంగ్ అయిపోద్ది. సో ఒకసారి మీకు ఆ వీడియో చూస్తే మీకు తెలిసిపోతుంది మీ స్కిన్ టైప్ ఏంటో. సో మీ స్కిన్ టైప్ బట్టి మీరు ఒక ఫేస్ వాష్ తీసుకోండి. సో ఫేస్ వాష్ ఇక్కడ ఏం చేస్తుంది, మీ ఫేస్ లోపల డస్ట్, పొల్యూషన్, బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో అవన్నీ రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే స్కూల్ కాలేజీలో ఉన్నప్పుడు మనం టీనేజర్స్గా ఉంటాం. సో ఆ టైంలో మనం బయట ఎక్కువగా తిరుగుతాం, ఆటలు ఆడుకుంటాం, ఇంకా చాలా చేస్తాం. సో దానివల్ల ఏంటంటే మన పోర్స్ లోపలికి చాలా డస్ట్ పొల్యూషన్ వెళ్ళిపోద్ది. ఎందుకంటే బయట ఇప్పుడు ప్రజెంట్ ఎండలతో పాటు పొల్యూషన్, బ్యాక్టీరియా చాలా ఎక్కువగా ఉంది. సో అవన్నీ మీ పోర్స్ లోపలికి వెళ్ళిపోద్ది. అండ్ మీ టీనేజర్స్లో ఉన్నారు కాబట్టి సో ప్యూబర్టీ అనేది హిట్ అవుతుంది. సో దానివల్ల పింపుల్స్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మీ పోర్స్ని ఎంత ఎక్కువగా క్లీన్ చేసుకుంటే అంత పింపుల్స్, డార్క్ స్పాట్స్ మీకు రాకుండా ఉంటాయి. సో ఫస్ట్ మీరు చేయాల్సింది మార్నింగ్ లేచిన తర్వాత స్నానం చేసేటప్పుడు మీ ఫేస్ని ఒక మంచి ఫేస్ వాష్తో వాష్ చేసుకోండి. సో ఫేస్ వాష్తో వాష్ చేసుకున్న తర్వాత మీ ఫేస్ అనేది మంచి క్లీన్గా, పొల్యూషన్ ఫ్రీగా, ఆయిల్ ఫ్రీగా ఉంటుంది. అండ్ మీ ఫేస్ చూస్తే చాలా ముద్దు వచ్చేస్తుంది, మంచి క్లీన్గా ఉంటుంది. సో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ మీరు చేయాల్సింది మీరు ఒక టోనర్ అనేది యూజ్ చేయాలి. సో ఒక టోనర్ ఎందుకు యూజ్ చేయాలంటే మీరు స్కూల్ కాలేజ్ అప్పటి నుంచే టోనర్ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే మీ స్కిన్ మీద మీ స్కిన్ అనీవెన్ స్కిన్ టోన్ అవ్వకుండా ఉంటుంది. సో చాలామందికి ఫ్యూచర్ వెళ్ళేసరికి ఏమవుద్దంటే అనీవెన్ స్కిన్ టోన్ అది వచ్చేస్తుంది. అంటే ఒకవైపు డల్గా, ఒకవైపు నార్మల్గా ఉండడం, లేదనుకుంటే కొంచెం వైట్గా, కొంచెం బ్లాక్గా ఆ విధంగా అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే బయట ఎండలో తిరుగుతుంటాం. సో దానివల్ల పిగ్మెంటేషన్, హైపర్ పిగ్మెంటేషన్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో టోనర్ ఏం చేస్తుంది, మీ స్కిన్ని ఈవెన్ టోన్గా చేయడానికి హెల్ప్ చేస్తుంది. అంటే మీ కలర్ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత టోనర్ తీసుకుని, కొంచెం టోనర్ తీసుకుని మీ ఫేస్ మీద అప్లై చేసుకుని మసాజ్ చేయాలి. మసాజ్ చేసి క్లీన్ చేసేసుకోవాలి. సో మీరేం వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు, క్లీన్ చేసుకోండి. సో ఇలా చేయడం వల్ల మీ స్కిన్ అనేది మంచి గ్లోగా అవడానికి హెల్ప్ అవుతుంది. అండ్ పింపుల్స్, డార్క్ స్పాట్స్తో పాటు పిగ్మెంటేషన్, హైపర్ పిగ్మెంటేషన్, సన్ ట్యానింగ్ లాంటి ప్రాబ్లమ్స్ మీ ఫేస్ మీద రాకుండా ఉంటుంది. సో ఫేస్ వాష్ చేసుకున్నారు, టోనర్ యూజ్ చేశారు, నెక్స్ట్ స్టెప్ మీరు చేయాల్సింది మీరు ఒక సీరం అనేది యూజ్ చేసుకోవాలి. సో సీరమ్స్లో చాలా రకాలైన సీరమ్స్ ఉన్నాయి. సో మీరు ప్రజెంట్ టీనేజ్లో ఉన్నారు కాబట్టి మీకు ఎక్కువగా వచ్చే ప్రాబ్లమ్స్ డార్క్ స్పాట్స్, పింపుల్స్, లేదా డల్ స్కిన్, లేదా ఆయిలీ స్కిన్. సో ఈ మ్యాక్సిమం ఈ ప్రాబ్లమ్స్తోనే ఎక్కువగా ఫేస్ చేస్తుంటారు. 80% స్టూడెంట్స్ ఇవే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీకు నేను 3 సీరమ్స్ సజెస్ట్ చేస్తాను. సో ఇన్ కేస్ మీ ఫేస్ మీద ఎక్కువగా పింపుల్స్ ఉన్నాయి అంటే మీరు ఒక సెలసిలిక్ యాసిడ్ ఫేస్ సీరం యూజ్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీకు డార్క్ స్పాట్స్ ఎక్కువగా ఉన్నాయంటే మీరు కోజిక్ యాసిడ్ ఫేస్ సీరం అనేది యూజ్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీ ఫేస్ బాగా డల్గా ఉంది అంటే మీరు ఒక విటమిన్ సి ఫేస్ సీరం అనేది యూజ్ చేయండి. సో ఈ 3 సీరమ్స్ ఒక లింక్స్ కింద డిస్క్రిప్షన్లో పెడితే అక్కడికి వెళ్ళి మీరు కావాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు, ఒకవేళ మీ దగ్గర బడ్జెట్ ఉందండి. సో మీరేం చేయాలంటే టోనర్ అప్లై చేసిన తర్వాత కొంచెం సీరం తీసుకుని మీ ఫేస్ మీద రాసుకుని మీ ఫేస్ మీద అబ్జర్వ్ అయ్యే వరకు లిటిల్ బిట్గా మసాజ్ చేయాలి. మసాజ్ చేస్తే ఏమవుతుందంటే మీ పోర్స్ లోపలికి ఇది అబ్జర్వ్ అయిపోతుంది అండ్ మీకు
నాన్ ఆయిలీ ఫీలింగ్ అనేది వస్తుంది. సో అబ్జర్వ్ అయ్యే వరకు మీరు దాన్ని లిటిల్ బిట్గా జెంటిల్గా మసాజ్ చేయాలి. సో మసాజ్ చేసిన తర్వాత సీరమ్ని అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి మీరు వెళ్ళాలి. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 4, మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, మాయిశ్చరైజర్. సో మీరు మాయిశ్చరైజర్ టీనేజ్లో ఉన్నప్పటి నుంచే రాయడం స్టార్ట్ చేసుకోండి. ఫేర్ అండ్ లవ్లీ, ఫేర్ అండ్ హ్యాండ్సమ్, ఫేర్నెస్ క్రీమ్స్ పక్కన పెట్టేసి ఒక మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేయండి. ఎందుకంటే మాయిశ్చరైజర్ ఎందుకు యూజ్ చేయాలి అంటే, చూడండి, మీరు టీనేజ్లో ఉన్నప్పుడు మీ ఫేస్ మీద ఆయిల్ అనేది ఎక్కువగా రావచ్చు, అండ్ అలాగే మీరు ఎక్కువగా ఆడుతుంటారు కదా, స్వెట్టింగ్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో దానివల్ల ఏంటంటే ఫ్యూచర్లో మీ పోర్స్ అనేవి లార్జ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది, అండ్ అలాగే ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల పోర్స్ అనేవి ఎల్లార్జ్ అయిపోతూ ఉంటాయి. సో ఈ పోర్స్ ప్రాబ్లం రాకుండా ఉండాలి, మీ స్కిన్ మంచి గ్లోగా డల్గా అవ్వకుండా ఉండాలి అంటే మీరు ఒక మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేయాలి. సో మాయిశ్చరైజర్ ఎలా యూజ్ చేయాలి? సో ఇది ఒక క్రీమ్ టైప్ అయి ఉంటుంది కాబట్టి మీరు సీరం అప్లై చేసుకున్న తర్వాత కొంచెం మాయిశ్చరైజర్ తీసుకుని మీ ఫేస్ మీద డాటెడ్ డాటెడ్గా అప్లై చేసుకుని మీ ఫేస్ మొత్తం అప్లై చేయండి, రబ్ చేయండి. అంటే జెంటిల్గా, గట్టిగా కాదు, జెంటిల్గా మసాజ్ చేయండి. సో మసాజ్ చేయడం వల్ల ఏమవుద్ది అంటే మీ పోర్స్ లోపలికి ఇది అబ్జర్వ్ అయిపోద్ది, అండ్ దీనివల్ల వచ్చే మీకు లాభాలు ఏంటంటే ఇది మీ ఫేస్ మీద ఎక్సెస్ ఆయిల్ని ప్రొడ్యూస్ చేయకుండా కాపాడుతుంది. అంటే చాలామందికి ఆయిల్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంటుంది కదా, సో మీ ఫేస్ని ఎంతవరకు అయితే ఆయిల్ కావాలో అంత ఆయిలే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది, అండ్ మీ ఫేస్ మాయిశ్చరైజ్గా ఉంటుంది కాబట్టి సో మీ ఫేస్ ఎప్పుడు కూడా గ్లోగా హెల్దీగా ఉంటుంది. సో ఒక మొక్కను కనుక డ్రైగా వదిలేసాం అనుకోండి, దానికి ఏం వాటర్ గట్టా ఇవ్వలేదు అనుకోండి, ఏమవుతుందో చచ్చిపోద్ది. అలాగే స్కిన్ కూడా అంతే, దానికి కూడా మాయిశ్చరైజర్ చాలా అవసరం. సో మీ స్కిన్ హెల్దీగా ఉండాలి అంటే మీరు ఒక మాయిశ్చరైజర్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. సో ఈ 4 స్టెప్స్ మీరు మ్యాండరీగా ఫాలో అవ్వాలి. సో ఈ విధంగా కనుక మీరు ప్రతిరోజు రెడీ అయ్యారనుకోండి, మీ స్కూల్కి కాలేజ్కి వెళ్ళేటప్పుడు మీ ఫేస్ చాలా అందంగా గ్లోగా ఉంటుంది, అండ్ ఫ్యూచర్ వరకు కూడా మీకు యాంటీ ఏజింగ్ ప్రాబ్లమ్స్ అంటే ముసల్తన ప్రాబ్లమ్స్ కానీ, రింకిల్స్ లాంటి ప్రాబ్లమ్స్ కానీ, పింపుల్స్, డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్ కానీ ఏమీ రాకుండా ఉంటాయి. సో ఈ 4 స్టెప్స్ని మీరు ఫాలో అవుతే మీ స్కిన్ చాలా హెల్దీగా ఉంటుంది. సో మీ స్కిన్ని మీరు హెల్దీగా చేసుకున్నారు, నెక్స్ట్ మీ హెయిర్ని కూడా మంచిగా స్టైల్ చేసుకోవాలి కదా. సో హెయిర్ని స్టైల్ చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ ఫేస్ షేప్ బట్టి ఒక హెయిర్ స్టైల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అంతేగాని ఫేస్ టైప్ ఏదో అండ్ మీరు ఏదేదో స్టైల్ చేస్తున్నారు, ఒక సైడ్ ఫేడ్ చేసుకున్నారు, ఒకసారి ఏదోలాగా రకరకాలైన హెయిర్ స్టైల్ చేస్తుంటారు. సో అలా కాదు. సో మీ ఫేస్ షేప్ ఎలా తెలుసుకోవాలి అండ్ మీ ఫేస్ షేప్ బట్టి ఎలాంటి హెయిర్ స్టైల్ సెలెక్ట్ చేసుకోవాలి, దీని మీద నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను. సో ఆ వీడియో ఒక లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒక్కసారి మీరు చూడండి. మీ ఫేస్ షేప్ బట్టి మీకు ఎలాంటి హెయిర్ స్టైల్ సూట్ అవుతుందో మీకు క్లారిటీ అనేది వస్తుంది. సో ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి ఆ వీడియో కూడా డెఫినెట్గా చూడండి గైస్, మీకు అర్థమైపోద్ది. మీ ఫేస్ షేప్ బట్టి మీరు ఒక హెయిర్ స్టైల్ సెలెక్ట్ చేసుకున్నారు అండ్ దాన్ని ఎలా స్టైల్ చేసుకోవాలి. సో స్టైల్ చేసుకోవడానికి మీకు 2 ప్రొడక్ట్స్ అనేవి ఖచ్చితంగా కావాలి, ఒకటి హెయిర్ సిరమ్ అండ్ ఇంకోటి అలోవెరా జెల్. సో మీరు ప్రతిరోజు మీ హెయిర్ని స్టైల్ చేసుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హెయిర్ పైన సీరమ్ అనేది అప్లై చేసుకోవాలి, హెయిర్ సీరమ్. సో హెయిర్ సీరమ్ ఏం చేస్తుంది అంటే మీ హెయిర్ని ప్రొటెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, మీ హెయిర్ మీద ఉన్న షైన్ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, అండ్ అలాగే మీ హెయిర్ని డ్రై అవ్వకుండా కాపాడుతుంది. అంటే మంచి సిల్కీగా, మంచి స్మూత్గా అవడానికి హెల్ప్ అవుతుంది. సో మీకు నేను ఒక స్ట్రీక్స్ ప్రొఫెషనల్ హెయిర్ సీరమ్ రికమెండ్ చేస్తాను. సో ఇది వచ్చేసి 130 రూపీస్ ఉంటుంది, ఈజీగా కొనుక్కుంటే 2-3 మంత్స్ ఈజీగా వచ్చేస్తుంది, మీరు ప్రతిరోజు వాడినా సరే. నేను ఇది కొనుక్కుని ఆల్మోస్ట్ 2.5 మంత్స్ అయిపోయింది, ఇంకా అవ్వలేదు, ఇంకా చాలా ఉంది. సో రెగ్యులర్గా నేను యూజ్ చేస్తాను. సో డెఫినెట్గా మీ దగ్గర ఒక హెయిర్ సీరమ్ అనేది ఉండాలి. సో హెయిర్ సీరమ్ మీ హెయిర్ని స్మూత్గా, షైనీగా, బౌన్సీగా చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ దాంతోపాటు మీ దగ్గర ఒక అలోవెరా జెల్ ఉండాలి. సో మీరు ఫస్ట్ చేయాల్సిందని మీ హెయిర్ని స్టైల్ చేసుకోవడానికి ఏం చేయాలంటే ఫస్ట్ కొంచెం హెయిర్ సీరమ్ తీసుకుని మీ హెయిర్ పైన మంచిగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మీరు చూస్తారు మీ హెయిర్ మంచి షైనీగా, బౌన్సీగా అవుతుంది. అండ్ దాని తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే మీరు హెయిర్ ప్రొడక్ట్స్ ఏమీ యూజ్ చేయకండి, లైక్ హెయిర్ వ్యాక్స్, జెల్స్, హెయిర్ పౌడర్ లాంటివి ఏమీ యూజ్ చేయకుండా మీరు అలోవెరా జెల్ అనేది యూజ్ చేయండి. సో అలోవెరా జెల్ అనేది ఒక న్యాచురల్ హెయిర్ వ్యాక్స్ లాగా, హెయిర్ క్రీమ్లా పనిచేస్తుంది. ఇది మీ హెయిర్కి ఒక మంచి హోల్డ్ ఇస్తుంది, అండ్ అలాగే మీ హెయిర్కి ఒక మంచి షైన్, అండ్ అలాగే మీ హెయిర్కి ఒక మంచి స్టైల్ కూడా ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. అలోవెరా జెల్ కాబట్టి ఇది న్యాచురల్ ప్రొడక్ట్ కాబట్టి సేఫ్ కూడా మీ హెయిర్కి, మీకు డాండ్రఫ్ లాంటి ప్రాబ్లమ్, హెయిర్ ఫాల్ లాంటి ప్రాబ్లమ్స్, హెయిర్ థిన్నింగ్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉంటాయి. మీ హెయిర్ స్టైల్గానూ ఉంటుంది అండ్ అలాగే హెల్దీగా కూడా ఉంటుంది. సో నేనైతే రెగ్యులర్గా ఇదే చేస్తుంటాను నా హెయిర్ని స్టైల్ చేసుకోవడానికి. సో మీరు కూడా అలోవెరా జెల్ రాసుకుని మీ హెయిర్ని మంచిగా సెట్ చేసుకోండి గైస్. సో ఈ విధంగా మీరు స్కూల్కి కాలేజ్కి వెళ్ళినప్పుడు మీ ఫేస్ని, మీ హెయిర్ స్టైల్ని సెట్ చేసుకోండి. అండ్ మీరు చూడండి మీ క్లాస్లో ఇంకా మీ లెవెల్ అనేది ఒక విధంగా ఉంటుంది, అండ్ అందరూ కూడా మిమ్మల్ని ఇష్టపడతారు. సో ఈ విధంగా సింపుల్గా రెడీ అవ్వండి,
మీ ఫేస్ని కాపాడుకోండి అండ్ అలాగే మీ హెయిర్ స్టైల్ని కూడా మంచిగా మెయింటైన్ చేసుకోండి. అంతేగాని ఎలా పడితే ఎలా ఉన్నారనుకోండి, మిమ్మల్ని ఎవరో పట్టించుకోరు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఉపయోగపడింది అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో చెప్పిన ప్రతి ప్రొడక్ట్స్ ఒక లింక్స్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చేస్తా, సో అక్కడ కూడా మీరు కావాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా అందరికీ వీడియోని షేర్ చేయండి, అందరూ చూడనివ్వండి. అందరూ కూడా స్టైలిష్గా కనిపించాలి కదా, మీరు ఒక్కలే కాదు కదా, అందరూ కూడా స్టైలిష్గా కనిపించాలి. సో అందరికీ షేర్ చేయండి గైస్, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు బీ స్టైలిష్ అండ్ టేక్ కేర్.